గురించి హైదరాబాద్ లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మోహన్ బాబు గారు గందరగోళం అయిన జరిగిన మీటింగ్ లో మరి కిషన్ రెడ్డి గారు నేను కోరేది ఉంటే మీరు మన తెలుగు ప్రజలందరూ కేంద్రం ఉన్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు సీతారామ గారి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించడానికి మీరు కృషి చేయాలని, అలాగే మరి స్థానికంగా వారి యొక్క గుర్తులు రాబోయే జనరేషన్ అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, మరి నేను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాటరంగ్ విలేజ్ లో 200 కోట్ల తోటి మ్యూజియం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా వేగవంతంగా పూర్తవుతున్నాయి. అది త్వరలోనే ముఖ్యంగా చేతుల మీద మీ చేతుల మీద పంపిణీ చేయడం జరుగుతుంది. మరి సమాధ అభివృద్ధి చేయడానికి కూడా 50 లక్షల రూపాయలతో మరి నిధులు విడుదల చేయడం జరిగింది. వీటితో పాటు మరి పెద్దల కృష్ణారెడ్డి గారు అల్లూరు సీతారామరాజు ట్రైబల్ మ్యూజియం 75 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించారు. మరి అది కూడా త్వరలోనే మరి ఈ సంవత్సరమే మరి పూర్తి చేయాలని వారు ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మేము స్థానికంగా ఉండి పూర్తి చేసి మరి ఆ మహనుడికి ఘనమైన నివాళులు అర్పిస్తామని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే జనరేషన్స్ కి నా యొక్క విజ్ఞప్తి ఒకటే, ఈ రోజున మీ అదే అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం కాదు. ఆజాదీ అమృత మహోత్సవం ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశ చేసేది కాదు. మన మాతృభూమి గురించి, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ ప్రజెంట్ జనరేషన్ చెప్పాలి, రాబోయే జనరేషన్స్ కి అందించాలి. ఎందుకంటే ఏ జాతి అయినా ఏ దేశమైనా వాటి యొక్క పునాదులు ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీదే ఆధారపడి ఉంటే తప్పనిచ్చి హైరైజ్ బిల్డింగ్స్, విశాలమైన రోడ్లు మాత్రం కాదని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ దానికి నిదర్శనమే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫోటోలు కూడా ఎవరు ఫోటోలు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కృష్ణారెడ్డి గారు కూడా సహా, అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత, భారతదేశం చాలా మంది అంటారు నాకేమిచ్చిందని, ఇందాక ఆయన చెప్పాడు దేశం మనకేమిచ్చింది కాదు, ఈ దేశానికి మనం ఏమిచ్చాం అనే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు మసలుకున్న రోజున తప్పనిసరిగా మరి ఒక విశ్వ గురువుగా ఈ భారతదేశం మరి ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.